हेलो गाइस वेलकम टू माय न्यू व्लॉग वीडियो वे मैं बंडी की चेन की चेंज चेपेयर जरूरत चेन पॉकेट मोता मोतमे चेंज चेपिस्तुन्नाम दी चेन किट वच्चेसी केटीएम आरसी 200 दी मैं आरसी 125 दी लेदंट दोरकदु कूडा अदि समानंगा अंदुकनी 200 दी एपिस्तुन्ना आरसी 200 चेन किट अयिते दांतो पाटु मनकु क्लच वैर कूडा कोद्दिगा फेल अयिपोयिंदि अंदुकनी क्लच वैर कूडा एपिचेस्तुन्ना दांतो पाटु मल्ला ब्रेक पैड्स पी ब्रेक पैड्स क्रोतदेपे बं मोतम मोडिफाई मोडिफाई अंत यदो वेरे ईटम्स मैं बंट तो वे ईटमे वे मन इन ओपन चूस आरसी 200 चेन किट आरसी 125 की फिटिंग से रेंज पर्फॉर्मेंस एंक आरसी 200 चेन किट मिनिमम उ चूस एट्लो मन इन चेन किट अनबॉक्सिंग अनबॉक्सिंग ने शोरूम मेनेजर चेन किट मन बंडे सर्विसिंग मन शोरूम चेपेयर जरिगिंदि पार्ट वीडियो अंत सर्विसिंग फुल वीडियो डिस्क्रिप्शन चूडालनुकुंटे चूसेयोच्चु कोच्चिनोलैते खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि अट्लाने लैक चेयंडि सपोर्ट चेयंडि कोद्दिगा इप्पुडु डैरेक्ट मन बंडे काड़के पोदाम चेन किट एट्लेट्ल चेंज चेपिस्तुन्नाडु फस्ट आफ् आल वेनकल टैर अयिते तीसेस्तुन्नाडु ఇక దాని తర్వాత పక్కన మన బండి బ్యాక్ టైర్ అయితే రిమూవ్ చేసిండు ఇది మన ఓల్డ్ చైన్ కిట్ దీని పక్కన పెట్టేసినాం ఎందుకంటే కొత్తది ఏపిస్తున్నాం కాబట్టి పక్కన అయితే పెట్టేసిన ఓల్డ్ చైన్ కిట్ ని టైర్ కున్న బోల్టులన్నీ తీసేసి ఆ చక్రం లాంటిది తీసి పక్కన పెట్టేసి దాని తర్వాత న్యూ చైన్ కిట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఈ రిమూవ్ చేసిన తర్వాత న్యూ చైన్ స్పాకెట్ ని మొత్తానికి మొత్తమే చేంజ్ చేపిచేస్తున్నా ఎందుకంటే మళ్ళా ఈ ప్రాబ్లం నాకు ఎప్పటి నుంచో ఉంది చైన్ కిట్ పోయింది సౌండ్ వేరేటిగా వస్తుంది అందుకనే మనం చైన్ కిట్ చేంజ్ చేపిస్తున్నాం అన్నమాట తీసేసిండు చక్రం ఈ కొత్త చక్రం వేసేసి మొత్తం చైన్ కిట్ నే వేసేస్తాడు అన్నమాట సో ఫైనల్లీ మన చైన్ కిట్ నైతే చేంజ్ చేపేయడం జరుగుతుంది ఆల్్రెడీ చేంజ్ చేయడం స్టార్ట్ అయ్యింది కొద్దిసేపట్లల్లా చైన్ కిట్ అయితే చేంజ్ అయిపోతది మనది బ్యాక్ సైడ్ టైర్ కైతే స్పాకెట్ ని అమలు చేసేసిండు ఇక ఫ్రంట్ చిన్నది ఉంటది కాబట్టి దాన్ని కూడా ఫిట్టింగ్ చేసిన తర్వాత చైన్ కిట్ దాని మీద పెట్టి ఇక మనకు ఆయిల్ స్ప్రే కొట్టేసి చైన్ కిట్ స్ప్రే దాంతోటే వస్తది అది కూడా కొట్టేస్తాడు ఇక బండిని కింద దించేస్తాడు సో గైస్ మన చైన్ కిట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది అన్నమాట బ్యాక్ టైర్ సెట్ చేసిన తర్వాత అంటే కరెక్ట్ గా పొజిషన్ కి పెట్టిన తర్వాత చైన్ కిట్ ని వేసి టైట్ చేస్తారు దాని తర్వాత మనం కింద బండిని కింద దింపేసి ఇట ఒక రౌండ్ కొట్టి ఓకే మనకు ఫిట్టింగ్ బానే ఉంది నడుపుతున్నప్పుడు కండిషన్ లో ఉన్నట్టు ఫీల్ అనేది వస్తే అది సెట్ అయినట్టు పర్ఫెక్ట్లీ బ్యాక్ టైర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూసోబెట్టిన తర్వాత మన చైన్ కిట్ ని దాని మీద కంఫర్టబుల్ గా పెట్టి అది ఆయిల్ అదంతా స్ప్రే చేసి सो गाइस आरसी 200 दी चेन किट अयिते एपीडम जरुगुतुंदी आरसी 125 की सो दानी प्राइस वच्चेसी 4400 पड्डदी अट्लाने इक मोत्तम बंडी क्लच वायर अंता पोयिंदी अंता कोत्तदी एपिचेसिन इक मन चेन किट रेडी अयिपोयिंदी इक बयलुदेरदाम सो थैंक यू गाइस मीरु ई वीडियो चूसिनंदुकु कोद्दिगा सपोर्ट चेयंडि गाइस प्लीज ई वीडियोनी शेर चेसेयंडि मन फ्रेंड्स की एवरकैना सरे चेन किट प्रति बंडिकी चेन किट पोतुंदी ఇప్పుడు నడుస్తున్న బండ్లకి ప్రతి దానికి చైన్ కిట్ అనేది పోతుంది ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ప్రతి మా బండికి మా బావ బండికి చాలా బండ్లకైతే ఇప్పట్లో చైన్ కిటే అవుతుంది అది ఏం ప్రాబ్లమ్ నాకు కూడా అర్థమైతలేదు బట్ మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నా సో థాంక్యూ గాయ్స్ ఈ వీడియోని చూసినందుకు లైక్ కూడా చేయండి సర్వీసింగ్ అయితే అయిపోయింది గాయస్ ఇక సర్వీసింగ్ సెంటర్ దాటేసినాం ఇక మన యూట్యూబర్ కింద నిలబడ్డాడు రుగ్గా సో గాయస్ బైక్ వచ్చానే మేడీ పెట్టా దీన్లో డిస్క్రిప్షన్ లో లింక్ రేగా జాకెట్ సబ్స్క్రైబ్ కూడా సపోర్ట్ కావాలి బైక్ ఉంది ఇది బైక్ హైవే స్మోకర్ ఛానల్ కా నామ్ కింద డిస్క్రిప్షన్ మే డాలుంగా ఆర్ పైన ట్యాగ్ బి కరుంగా సబ్స్క్రైబ్ కర్ లేనా జరూరత్ హై అబ్బు సర్వీసింగ్ తో హో గయి సర్వీసింగ్ తో హో గయి ఇప్పుడు ఘర్ కో జానా జరూరత్ హై